ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనంటే, సత్యవాక్యము అనంటే, మీరు భయపడేటువంటి పరిస్థితి కలిగి ఉన్నారా? అన్ని విషయాలలో భయపడతారు. ఈ లోకములో సాతాను కూడా భయపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు సత్యవాక్యము అనగా దేవుని యందు భయము లేనటువంటి జీవితము జీవించినట్లయితే నీ మీద ఆయన కనికరము ఉండదు, అలాగే నీ బిడ్డల మీద తరతరములు కూడా కనికరము ఉండదు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయన యందు భయము కలిగి ఉండు, ఆయన వాక్యము యందు సత్యవాక్యమందు భయము కలిగి ఉండు. తప్పకుండా నీ పట్ల కనికరము చూపి నిన్ను దీవించి ప్రతి శ్రమ నుంచి విడుదల చేసి నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు కనికర సంపన్నుడు యేసుక్రీస్తు వారు. నీ బిడ్డలు ఖచ్చితముగా కనికరము పొందుకొని ఆశీర్వదింపబడాలి అని అంటే నీ మట్టుకు నీవైతే నీ కుటుంబము భయము కలిగి జీవించవలసిందిగా దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇప్పటి వరకు నీవు భయం లేకుండా ఒకవేళ జీవించినట్లయితే ఆయన ఎదుట పశ్చాత్తాపపడి ఆయన వాక్యం అంటే భయపడు. ప్రియ సహోదరి సహోదరుడా, అన్ని విషయాల్లో భయపడతారు, కానీ దేవుని వాక్యము, ప్రార్థన, స్తుతులు చెల్లించుటలో, మందిరానికి వెళ్ళటములో, సత్య ప్రకారము వాక్య ప్రకారము జీవించుటలో భయము కలిగి లేకపోవడాన్ని బట్టి నీవు కనికరాన్ని పొందుకోకుండా ఉంటూ ఉన్నావు. నీ బిడ్డలు కూడా కనికరం పొందుకోలేకపోతున్నారు అంటే కారణము ఇదే అని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుడు ఆయన యందు భయము కలిగినటువంటి వారి మీద కనికరాన్ని చూపుతానని, తరతరములు ఉంటుందని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆయన వాక్యం అంటే మీ హృదయముల్లో, మీ కుటుంబములో భయమును కలుగచేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.